రామోజీరావు గారితో నాకు ఒక 15 సంవత్సరాల ప్రత్యక్ష అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కొనసాగుతున్నప్పుడు కూడా ఎన్నడూ ఒక మాట నెగటివ్గా మాట్లాడేటోడు కాదు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఏ పని మొదలుపెట్టినా అదొక పత్రిక కావచ్చు, అదొక టీవీ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా వ్యాపారం కావచ్చు, ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా దాని క్వాలిటీలో కానీ దాన్ని నడిపే పద్ధతిలో రాజీ పడకుండా నడిపినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. చాలా అరుదుగా ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇవాళ హైదరాబాద్కి రామోజీ ఫిలిం సిటీ ప్రపంచాన్ని అట్రాక్ట్ చేసింది. ఇక్కడ 800 సినిమా షూటింగ్లు ఉండేను. ఈ ప్రాంత అభివృద్ధి అనేది ఇలా ఎంత గొప్పగా జరిగిందో మేము కళ్ళారు చూసినవి. ఇవాళ వారి స్టూడియో కావచ్చు, వారి పత్రిక క్వాలిటీ కావచ్చు, మేము అప్పుడప్పుడు అంటుండేది ఈ వయసులో కూడా మీరు ఇంకా ఏంది రామోజీరావు గారు అంటే ఉన్నంత వరకు ఎథిక్స్తో వాల్యూస్తో బతకాలి, మనం రేపటి సమాజానికి ఆదర్శవంతంగా ఉండాలి, రేపటి తరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేవాళ్ళుగా ఉండాలని చెప్పి చెప్పేవాడు. ఇవాళ వారు లేని లోటు తెలుగు ప్రజానీకానికి తీర్చలేనిదిగా మేము భావిస్తా ఉన్నాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారికి వారి కుటుంబానికి భగవంతుడు సర్వశక్తులు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం.